నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్ దిస్ ఇస్ కావ్య ఈరోజు మనతో పాటు ఎస్వీఎస్జి ఫార్మసీ ఎండి అనువంశిక ఆయుర్వేదిక్ నిపుణులు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన టీవీ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు చె ఇక్కడ చూసినట్లయితే కౌన్స్ ఉన్నాయి కదా వీటిని ఎలా యూస్ చేయాలి అండ్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా ఇది బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్ ఉంటాయి వైట్ కలర్ బ్లాక్ కలర్ ఉంటాయి బ్లాక్ కలర్ ఉన్నాయి మనకి మార్కెట్ లో దొరకవండి ఈ వైట్ కలర్ ఎక్కువ వరకు వాడతారు ఇది చిక్కుడు జాతికి సంబంధించిన ఇది దీన్ని ఏంటంటే దోలగుండి గుండి గింజలు అంటారు జోలగొండ గింజలు తెలుగులు అంటారు ఇది కౌంచ్ బీజ్ అని పిలుస్తారు దీన్ని దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి స్పామ్లో స్పామ్ కౌంట్ని పెంచుతుందండి దీన్ని దాంతోపాటు ఈ నరాల బలహీనతనే అంటే కొంతమంది పార్కింగ్స్ డిసీజ్ డిసీజ్ అంటారు అంటే కంపవాతం ఇట్లా చేయిల్ షేక్ చేస్తూ ఉంటారు నలభై యాభై వచ్చి ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ న్యూరో డిజార్డర్స్ అవుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇది వాళ్ళకి కంపవాతం అంటారు ఈ వాతరోగాల్లో ఒక రోగం అది దీన్ని దీనివల్ల చేతుల కాళ్ళు వణికిపోతూ ఉంటాయి పాపం సంతకం పెట్టాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఎన్ని అలోపతిక్ మందులు వాడినా కూడా ఇది ఉపశమనం కలగని దీన్ని కలుగుతుందండి దీన్ని ఏంటంటే ఒకసారి నేను నేను మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ కంపవాతంతో బాధపడేవారు అనమాట అప్పుడు మా గురువుగారు చెప్పిన ప్రకారం ఆవుపాలతో శుద్ధి చేసి దీన్ని ఇంకోనండి ఈ విధంగా పొట్టు తీసేయాలి పైన ఈ విధంగా పొట్టు తీసేసి ఈ దీన్ని ఆవు పాలు ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసేయాలి తీసేసి దీంట్లో అంకురం ఉంటుంది అది కూడా తీసేసి దీన్ని ఎండబెట్టుకుని దీనిలో కొంచెం లైట్గా పొడిని కలపాలండి అంటే గ్యాస్ ఫామ్ చేసే గుణం ఉంటుంది లైట్గా పొడిని కలిపి ఆవుపాలతో ఆవుపాలతో కానీ తీసుకోవాలి ఆవుపాలతో తీసుకుంటే రిజల్ట్ ఉంటుంది లేదు ఆవుపాలు లేని వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆవుపాలలో శుద్ధి చేసాం కదండి కొంచెం పాతబెల్లం కానీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు పాతబెల్లం వేసుకోవద్దు వాళ్ళు జీలకర్ర పొడి యాడ్ చేసుకుని తీసుకోవచ్చండి అండి తీసుకుంటాం వల్ల ఏంటంటే ఈ కంపవాతం అన్నదాన్ని తగ్గుతుంది చాలామందికి ఈ డిజార్డర్స్ ఉంటాయి ఆ డిజార్డర్స్ని తగ్గించడంలోని ప్లస్ నరాల బలహీనత కొంతమంది బాధ చాలామంది బాధపడుతున్నారు అశ్వగాన్ని తీసుకుంటారు దాంతోపాటు ఏంటంటే ఇది కంపవాతం తగ్గించడంలో చాలా ఇప్పుడు ఉన్న పుట్టడానికి ప్రకారం బాగా పేరు వచ్చిన ఇదండి ఇది కంపల్సరీ శుద్ధి చేయకుండా తీసుకుంటే పనిచేసే విధానం సరిగ్గా ఉండదండి కదా ఇది తీసుకోకపోతే ఏమవుతుంది ఇది ఇది తీయపోతే మనకి దీంట్లో పాయిజన్ కంటెంట్స్ ఉంటాయండి దీంట్లో గింజలో ఈ పైన పొట్టులో ఎప్పుడైతే ఆవుపాలు ఉడకబెట్టి మనం చేసామో దీంట్లో ఉన్న పాయిజన్ కంటెంట్స్ పోతాయి మన పాలను ఉంచేస్తామండి ఇది ఉడకబెట్టిన తర్వాత ఆవుపాలను ఉంచేస్తాం వంచేసి గింజల పైన పొట్టుని తీసి దీన్ని ఎండబెట్టుకుంటామండి ఎండబెట్టుకుని ఎండబెట్టుకున్న దాన్నే సొండిపోటితో కలిపి మనం ఇస్తామన్నమాట ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే జెంట్స్లో చాలామందిలో స్పాము రిలీజ్ కాదు చ చాలా మంది స్పాము తగ్గిపోవడం అట్లా ఉంటుంది లేడీస్లో ఓవరీస్లో ఎగ్ రిలేషన్ కాదు కొంతమందికి కాని వాళ్ళకి కూడా ఇది పుట్టించే గుణం దీంట్లో ఉంటుందన్నమాట ఈ జెంటికల్ ఆర్గాన్స్లో ఉన్న ఏదైతే మనకి ఈ స్పెర్మ్ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నా ప్లస్ ఇవన్నీ న్యూట్రలైజ్ చేసుకుంటుందండి ఇది అశ్వగంధ గుణం వేరు దీని గుణం వేరు ఇది ఏంటంటే పార్కింగ్స్ అండ్ డిసీజ్లో బ్రెయిన్ వర్క్ రీచ్ అయ్యి ఆ యొక్క నెరో సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకోవడంలో ఈ మన గింజలు అంత బాగా పనిచేస్తాయండి అంటే దురద పెట్టే గుణం ఉన్నవన్నీ మనకి మెడిసిన్ వాల్యూస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అంటే ఇరిటేషన్ ఉన్న ఆ పతి ఇవి మనకి వాడీ మీద పనిచేసే గుణం ఉంటుంది అందుకే ఇరిటేషన్ ఉన్న వాళ్ళు దీన్ని ఆవు పాలతో శుద్ధి చేసుకునే వాడాలి చాలామంది డైరెక్ట్ ఇట్లా వాడేస్తారు కానీ ఒకవేళ ఇట్లా పౌడర్ దొరికినా కూడా ఆవు పాల్లో కలిపి తీసుకుంటేనే దీంట్లో ఉన్న నెగిటివ్ ప్రాపర్టీస్ పోతాయండి అంటే నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను ఎవరిష్టం వాళ్ళది కావచ్చు కానీ ఇది శాస్త్రం ప్రకారం పురాతనమైన గ్రంథాల్లో ఉన్నదైతే ఈ కౌంచ్ ఆవు పాలతో శుద్ధి చేసే తీసుకోవాలని ఉంది శుద్ధి చేసి తీసుకుంటే దీన్ని అల్వా ఇందాక మనం లేహీన రూపంలో చేస్తాం ఆ లేహీన రూపంలో కూడా దీంట్లో పాతబెల్లం యాడ్ చేసుకుని నెయ్యి తేనె దీంట్లో కొంచెం సంపాళ్ళ పొడి మన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదండి మన ఇలాచి లవంగు ఇవి జాజికాయ జాపత్రి యాడ్ చేసుకుంటే ఇంకా మనకి తినడానికి బాగుంటుంది ప్లస్ ఇంకా పనిచేసే విధానం కూడా పెరుగుతుంది ఇది కౌంచు బీజు లేహీన రూపంలో కూడా మార్కెట్లో అవైలబులిటీ ఉంటుంది ఇలా ఇలా ఆవుపాలతో శుద్ధి చేసుకుని మనం లేహిని రూపంలో చేసుకుంటే ఇది మనకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళకైతే ముందుగా ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటే చేయటం జరుగుతుందండి ఇది ఈ ఈ విధంగా వాడితే మనకు దోలగుండ గింజల వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీ ఓల్డ్ ఫాదర్స్కి మదర్స్కి చాలామందికి చెయ్యి వణకటం కానీ పార్కింగ్స్ అండ్ డిసీజ్ ఉంటుంది స్టార్టింగ్లో వాడితే మూలంలో తగ్గిపోతుందండి బాగా పెరిగిపోయిన తర్వాత అయితే కొంచెం కంట్రోల్లో పెడుతుంది అయినా కూడా వరస్ట్ కేసుకెళ్ళకన్నా ఆపేస్తుందండి ఇది దోలగొండ గింజల్లో తక్కువ ఖర్చుతో మనకు అయ్యే ఆయుర్వేద విధానం అండి ఇది